సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైన కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీ బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు, నేను అది కూడా మాట్లాడట్లే. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు, మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించలా. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి, మేము ఇవి కనుగొన్నాం. దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో, అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టుకో. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ను అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటికోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది, హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అని క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిల్లు కట్టుకుంటాం, ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు? ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు? ఇక్కడ వేదన ఉండదా? మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఇదర్ మౌనం మంచిది. మౌనం దాటి పొగరగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగినా నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడ ఉన్నాడంటే కనబడ్డు. 10 నిమిషాలు నా ఆర్గ్యుమెంట్స్ తరఫు వస్తే ఏ మీరు రారా? గౌరవం లేదా? సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్, డివిజనల్ బెంచ్ కి ఆన్స్ పాస్ చేసి అలా అని ఆనరబుల్ కోర్టు, ఆనరబుల్ జస్టిస్ ని ఇంత అగౌరవంగా చూడటం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు. మోదీ గారు ఇస్తానన్నారు,
పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు, మీరు ఫైట్ చేస్తానన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. 6 కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23 నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహాగౌరవం. ఇప్పటికీ మర్చిపోలేను, మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాలు లేకపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను VIP రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి, 20 సంవత్సరాలు నా చారిటీ సిటీకి వచ్చి నా ఆశీస్సులు తీసుకున్నారు. 5గురు RSS చీఫ్ లీడర్స్ లో 4 నా ఆశీస్సులు తీసుకున్నారు. 7 రిలీజియస్ లీడర్స్, పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్, 7 హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తమ్ రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు? డాక్టర్ పాల్ ఈస్ ద పీస్ మేకర్, ఈస్ ద యునైటర్, ఈస్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పడతావు? ఇదే నరేంద్ర మోదీ గారిని RSS బీజేపీని నువ్వు 2014 మద్దతు ఇచ్చి BSPతో CPI CPMతో పొత్తులు పెట్టుకుని వారిని నువ్వు తిట్టలేదా? మోదీ గారిని తిట్టలేదా? RSS ని తిట్టలేదా? నా వైఫ్ క్రిస్టియన్, నేను సెక్యులర్. అలాంటి వాడివి ఈరోజు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను, ఇంక వినకూడదని. ఏం మాట్లాడుతున్నా? తక్షణమే రాజీనామా చేయి. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు. నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు. చరిత్రహీనుడు కాకూడదు. చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా. నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007 ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు నా పక్షంగా. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, బట్ డోంట్ గో. ఈ రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నావు? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు? ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నావు? వారందరూ చరిత్రలో శాంతి దూతలు, శాంతి కామకులు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు, రాష్ట్రాన్ని విభజించొద్దు. అందుకనే నేను ఈరోజు ఇంకొక బిల్లు ప్రిపేర్ చేశాను, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. తమిళనాడు ఏ విధంగా పాండిచ్చేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడతాం, ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటుంది, తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈ రోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌన వ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు.
ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్ర హీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఒక నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నావంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్ లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా. తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను, మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీళ్ళైతే వెళ్తున్నారు. అర్థం చేసుకో, శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాన్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 10-18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా, రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ? లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మిడానిక ఈ లడ్డు కాంట్రవర్సీ? లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.